చిన్న చిన్న పొరపాట్లు ఉన్నా దయచేసి మీరంతా మా తమ్ముడు నా కొడుకు ఏవో చిన్న పొరపాటు చేస్తారు మన పిల్లలకి మనం చెప్పి సరైన మార్గంలో మనం నడిపించాలి అనే బాధ్యత మీరందరూ తీసుకోవాలి. మొట్టమొదటి అలవాటు అవడానికి ఎవరెక్కడి నుంచి అని చెప్పి తెలియడానికి కూడా కొంచెం సమయం పడుతుంది. కాబట్టి దయచేసి మీరు తప్పుగా అనుకోవద్దండి. ఖచ్చితంగా రాబోయే కాలంలో ఇట్లా పట్టొచ్చు అందరూ ఎవరెవరు ఏంటని చెప్పి తెలుసుకోవడానికి ఖచ్చితంగా గ్రామాలే చూద్దాం, కూర్చుందాం, పెద్ద పెద్ద మాట్లాడదాం, ఎవరు ఏంటి ఎక్కడ అనేది తెలుసుకుందాం. ఏ రకంగా మనం ఆ గ్రామాల్లో రాజకీయం చేస్తే మనం ముందుకెళ్ళగలుగుతాం, మన పార్టీని నిలబెట్టుకోగలుగుతాం, మన తెలుగుదేశం జెండాని ముందుకెళ్ళాలనుకుంటున్నాను. కాబట్టి ఎక్కడ అధైర్యపడకుండా ఎక్కడ భయపడకోకుండా మీరంతా ముందుకెళ్ళాలి, మమ్మల్ని ముందుకు నడిపించాలని మీలో ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుతున్నాను. ఈరోజు చాలా మంది వచ్చే లేట్ అయిపోయేటప్పటికీ ఒక 5 నెలలు గ్యాప్ వచ్చేటప్పటికీ చాలా మంది చాలా ప్రగల్భాలు వెలుగుతున్నారు. ఏంటంటే మేము అసలు నామినేషన్ లేకుండా చేస్తాం, ఇనామినేషన్ చేస్తామని. ఇనామినేషన్ చేసేది ఒక పరిటాల రైతులకు మాత్రమే సాధ్యం. ఆ పరిస్థితిని మనం తెచ్చుకోకూడదు. ఆ పరిస్థితి రాకుండానే మనం పోరాటం చేయాలా, మనం ముందుకెళ్లాలా. ఖచ్చితంగా మన సింబల్ అనేది కనపడితే కన్ను మూసుకొని బూతులే పోతేనే ఏమో పంట కన్ను మూసుకున్నానే సైడ్ పక్కకు పోయే చేస్తుంటే చాలా ఉంటాయి. కాబట్టి మన ఓటు మనకు ఒకటి పండి పడాల్సిందే, 10 ఓట్లు పండి పడాల్సిందే, తర్వాత కూర్చుందాం. ఆ 10ని 1ని 1000 ఎట్లా చేయాలనే విషయాన్ని మనం ఆలోచన చేసుకుందాం. ఆలోచన చేసుకుని స్ట్రాటజీగా మనం ముందుకెళ్దాం. మీరందరూ ఈరోజు చాలా మంది కూడా చాలా మంది ఎన్ని సమస్యలు పెట్టినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా వాళ్ళందరూ ముందుకొస్తున్నారు. సర్పంచులుగా నిలబడతామని ముందుకొస్తున్నారు, డిప్యూటీగా నిలబడతామని ముందుకొస్తున్నారు. ఒక విషయాన్ని బాగుంటు పెట్టుకోండి, ప్రజలందరి సమక్షంలో ఈరోజు మాట్లాడుతున్నాం, నాయకులందరి సమక్షంలో ఈరోజు మనం మాట చెప్తున్నాం. ఈరోజు ఎవరైతే ధైర్యంగా పార్టీ కష్టకాలంగా ఉన్నప్పుడు వారు ముందరకు వస్తున్నారో మొత్తం అన్ని పేర్లు రాసుకొని పెట్టుకుంటాం. ఈరోజు మనమంతా మాట చెప్పాలని చెప్తున్నా, మీకు అందరికీ తెలియజేస్తున్నా. ఖచ్చితంగా గవర్నమెంట్ వస్తుంది, వచ్చే కాలంలో గవర్నమెంట్ వస్తుంది. ఎందుకు ఇంత కాన్ఫిడెంట్ చెప్తా ఉంటున్నారు? ఒకసారి టీవీలు చూస్తే మనకు అర్థమవుతుంది. కింద మనకి మాట్లాడుకుంటున్నాడు అనే విషయాన్ని మన పార్టీ మన నాయకులు మన కార్యకర్తలు అనుకుని మనం ముందుకెళ్లాలా, వాడు డ్యామేజ్ అవుతాడు కాబట్టి మనం ప్లేస్ అవుతామనే విషయం కాదు పక్కన పెట్టాలా. అది ఎప్పుడో జరగదు, అది జరుగుతుందని చెప్పి మనం ఆశించుకోకూడదు. మన పార్టీని మన కార్యకర్తల్ని మనం ఏ రకంగా అభివృద్ధి చేసుకోవాలా. కాకపోతే వాడు డ్యామేజ్ అవ్వడం మనకు పెరిగేది మన బలం కాదు. ఈ రోజు మనం కలుపుకొని మనం ముందుకు పోయేది మన బలం. కాబట్టి ఐకమత్యంగా ముందుకెళ్దాం. ఈ 5 ఏళ్ళు ప్రేమ ఆప్యాయత అనురాగంతో మనం ముందుకెళ్దాం. గవర్నమెంట్ వచ్చిన గడ్డు కొట్లాడదాం కానీ ఈ 5 ఏళ్ళు మనం ఖచ్చితంగా పార్టీలో ఒకరిని చూస్తే ఒకరు నవ్వుకుంటా మాట్లాడకుండా ఒక ఆప్యాయతతో మనమంతా తెలుగుదేశాన్ని ఒక కులంగా ఒక మతంగా ఒక కుటుంబంగా భావించి మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనమందరం అదే రకంగా ఆలోచన చేయాలా. ఎటువంటి చిన్న చిన్న సమస్యలున్నా మనం పక్కన పెట్టాలా, పక్కన పెట్టి మనం ముందుకెళ్లాలా. గవర్నమెంట్ వచ్చినా కాబట్టి కొట్లాడడం అవసరం లేదు కంటి తెచ్చిందా. ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది, తెలుగుదేశం పార్టీని బతికించాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ఇంత తక్కువ సమయంలో మీరంతా కలిసి వచ్చి ఇంత ఘనంగా ఆహ్వానం పలికి నాకు ఒక ధైర్యాన్ని ఇచ్చిన నిన్ను పంపిస్తున్నందుకు పూర్తి స్థాయి కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.